జలగం 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 బ్యాక్ గైస్, అందరికీ హాయ్ గైస్. ఈరోజు మా ఫ్రెండ్ అయితే మైండ్ క్రాఫ్ట్ తీసుకొచ్చాను అనమాట. సో వాడికి అయితే మైండ్ క్రాఫ్ట్ గురించి ఏం ఐడియా లేదు గైస్, అండ్ నేనైతే కొన్ని ట్రోల్స్ అయితే చేస్తాను, మార్ఫ్ మోడ్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను అనమాట. సో ఈ రోజు దీన్ని వేసుకొని అయితే వీటితో ఆడుకుందామని అయితే నేను ఫిక్స్ అయ్యాను. సో జస్ వీడికైతే అసలు ఏమీ తెలియదు కాబట్టి మనం మామూలుగా ఆడుకోలేం, అండ్ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం గైస్, లెట్స్ గో. అరే రే జిలేబీ ఆడన్నారా రే, అరే యాడికి అటాడికి పోతున్నావు, యాడికి పోతున్నావురా, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏంటో నాకేం తెలుసు అనేది కాదు. ఇదిగో మైండ్ క్రాఫ్ట్ అనేది ఇలా చాలా పెద్ద వరల్డ్ ఉంటుంది, నీకు రియల్ లైఫ్ వరల్డ్ లా ఉంటుంది. సో నువ్వు ప్రతిదీ ఏం చేయాలంటే చెప్పు, ప్రతిదీ సర్వైవల్ లో అంటే ఇది మనం ఆడేది సర్వైవల్ అనమాట. అంటే పూర్తిగా నీతో సర్వైవల్ అయితే నేను ఆడలేనులే కానీ అంతేగా. సో నీ జస్ట్ నేర్పిస్తా ఎలా అంటే, ఇప్పుడు బేసిక్ థింగ్స్ ఎలా చేయాలో నేర్పిస్తా. ఓకే, అంటే నాకు కూడా అంతగా రాదు అనుకో, బట్ నేను ట్రై చేస్తాను నీకు నేర్పించడానికి. ఓకేనా? ఓకే అన్న. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే, నీకు ఆల్రెడీ కొన్ని టూల్స్ ఇచ్చాను కదా, ఐడియా ఉన్నాయిగా. సో దేన్ని దేంతో తీయాలనేది చెప్పానుగా. చెప్పావు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ వెళ్ళి వుడ్ తెచ్చుకోవాలి. సో వుడ్ దేని నుంచి వస్తుంది? చెట్టు నుంచి. పో చెట్లు కొట్టుపో, చెట్లు కొట్టుపో, పో కొట్టుపో, కొట్టుపో చెట్లు కొట్టుపో. వెళ్ళు చెట్లు కొట్టు, నేను ఫుడ్ తీసుకొని వస్తా. సో ఫుడ్ నా దగ్గర ఆల్రెడీ ఉంది, బట్ ఇది నాకు సరిపోద్ది కాబట్టి నేను నీకోసం ఇంకొంచెం తీసుకొని వస్తా. ఓకే. సో దానికి నువ్వేం చేయాలంటే నాకు కొంచెం వుడ్ తీసి ఇవ్వాలి నువ్వు ఫాస్ట్గా. ఓకే ఓకే ఓకే. వెళ్ళి చికెన్ తీసుకురా తొందరగా. చికెన్ తెత్తా, నువ్వు వుడ్ ఇస్తే చికెన్ తెత్తా. వుడ్ కావాలా నీకు? అంతేగా. ఒక్క నిమిషం ట్రై చేస్తా నాకు. ఓకే, సో గైస్ ఇప్పుడైతే మనం వాడిని వుడ్ తీసుకురావడానికి అయితే మనం పంపించామన్నమాట. సో ఇప్పుడు మార్ఫ్ అయితే మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి వాడికి మనం చేసే ఏం కనపడవు. సో నేనైతే క్రీపర్గా మారి వాడి దగ్గరికి అయితే వెళ్దాం అనుకుంటున్నా. సో వెళ్ళి క్రీపర్ ఏం చేసేది మీకు ఐడియా ఉంది కదా, సో వాడికి ఐడియా లేదు. సో ఇప్పుడు వెళ్ళి ఆడుకుందాం మనం. అరే ఏం చేస్తున్నారా? వుడ్ కడుతున్నా కావాలన్నావుగా. అవునా? సరే నేను నీకోసం ఫుడ్ తెస్తున్నా, కానీ జాగ్రత్త, మాప్స్ తిరుగుతుంటాయి నీ దగ్గర, మళ్ళీ పేలతా ఏమన్నా సరేనా? సరే చూసుకుంటా. అయ్యా అయ్యా, ఏం జరిగిందిరా? ఇదేదో వచ్చింది డెడ్ అంట. డెడ్డా? అదేంది అట్ట డెడ్ అయ్యో? ఏమో వుడ్ కడతా ఉన్నా పోయింది. కాదు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? ఇక్కడే ఉన్నా, ఉన్నానో తెలీదు. సరే నువ్వు వెళ్ళి మళ్ళా నీ ప్లేస్ లోకి వెళ్ళి వుడ్ కొడుతుండు. నువ్వు చేత్తో కొట్టు, ఈసారి నీ ఐటమ్స్ అన్ని పోయింటాయిలే కానీ చేత్తో కొట్టు. ఓకే ఓకే ట్రై చేస్తా. రే ఇదేందిరా, ఇది ఇదేందో వస్తుందిరా దగ్గరికి. ఏంటిదిరా అది, ఎట్టుంది? ఇదేది పచ్చగా ఉంది. ఇదే పచ్చగానా? అరే పచ్చదాని దగ్గర బాకురా, పేలిద్దిరా అది, పేలిద్ది అది, దాని దగ్గర బాకు. ఏంది ఇది? వెళ్ళిపో తొందరగా, వెళ్ళిపో. హెల్త్ పోయింది. హెల్త్ పోయిందా? పారిపోరా తొందరగా. అయ్యా అయ్యా, ఏ మళ్ళా చచ్చిపోయావా? ఒరే నువ్వు చచ్చిపోయినట్టు నాకు ఇక్కడ మెసేజ్లు వస్తున్నాయిరా. ఇదేంది, ఎందుకు వస్తుంది ఇది? అదే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి పచ్చదాని దగ్గర. సరేనా, నువ్వు వుడ్ చేసుకుంటా ఉండు. ఓకే, సో గైస్ మనం అయితే ఇప్పుడు బీగా అయితే మారామన్నమాట. సో ఇప్పుడు బీ ఏం చేసేది? బీ నార్మల్గా అయితే మనం కుట్టగలం, కానీ బీ మనల్ని కుట్టిద్ది, బట్ మనం కుట్టలేం కదా. సో ఇప్పుడు వెళ్ళి వాడితో వెళ్ళి ఆడుకుందాం. అరే ఏం చేస్తున్నారా? రే వుడ్ కొడుతున్నారా మళ్ళీ? ఆ పచ్చది ఏం కనపడట్లేదుగా. లేదులే. సరే జాగ్రత్త అయితే. ఇదిగో నీకోసం ఫుడ్ తెస్తుంటే నువ్వు ఏంటరా ఏటేటో పోతున్నావు, ఏందో ఎక్కడున్నా? ఇదేంది ఇది, ఇంకోటి ఏదో వచ్చింది. అయ్యా ఏంటిది అది? యా ఏందో ఇది తెలీదు. ఎలా ఉంది? ఎగురుతాంది ఇది గాల్లో. ఎలా కలర్ ఏముంది? ఎల్లోలో ఉంది. అరే అది బీరా, తేనె తీగ ఏం చేయదురా? తేనె ఇదా? నా తేనె ఎందుకు ఇచ్చుద్ది? తేనె పొట్టు ఆడుందో ఎత్తుక్కోపోయి. సరేలే. ఏం చేయదుగా? ఏం చేయదు. అలా అయితే పర్ల. ఓకే, సో గైస్ మనం బీ అయితే ఏం చేయలేం, కానీ ఒక పని చేద్దాం. సో ఆవుగా అయితే మారదమ్మా, ఆవు వద్దులేండి, కోడిపిల్ల అవుదాం. సో కోడిపిల్ల అయితే వాడికి ఐడియా ఉండదు. సో ఒక పని చేద్దాం గైస్, మనం అయితే కోడిపిల్లగా మారి ఒక మంచి ఐటెం అయితే తీసుకొని సో ఇప్పుడు వీటితో ఆడుకుందాం. ఓకే, సో చూద్దాం ఏడన్నాడు. రే ఎక్కడున్నావురా? అదిగో వుడ్ కొడుతున్నా. ఎక్కడ కొడుతున్నావు వుడ్? ఇక్కడే. ఇక్కడే. ఇందాక మనం నువ్వు చచ్చిపోయిన దగ్గర ఉన్నావు, ఏంది కొంప తీసి? అక్కడే. ఆహా, సరే నీకు ఎక్కడైనా యానిమల్స్ కనిపిస్తే కొట్టు, వాటి నుంచి మనకి ఫుడ్ వస్తుంది. తిరుగుతుంది చాలా తెల్లగా ఉంది. ఇది తెల్లగా ఉంది. తెల్లగా ఏంటిదిరా అది? ఏమో ఇదిగో వెనకాలే ఉంది. ఇది నీ వెనకాల? ఏది ఏడుంది నీ వెనకాల?
నువ్వు ఏంటిదే కోడెందుకు కొట్టుదురా నిన్ను ఇదిగో ఇక్కడే ఎక్కడో ఉన్నాను అది ఇది. ఓకే గైస్, వీడికైతే డౌట్ వచ్చింది, మనమైతే హ్యూమన్గా మారిపోయి వాడి దగ్గరికి అయితే వెళ్దాం. రే ఏం జరిగిందిరా, రే ఇటు చూడు, ఇటు నా సైడ్ చూడు, ఇటు నీ వెనకాల, ఇటు వెనక్కి తిరగరా, ఇదిగో ఏం జరిగింది చెప్పు, ఇప్పుడు దాకా ఏమైంది? ఏమన్నాయా ఉడ్డు కొట్టమన్నావు, కొట్టాను. ఇదిగో వచ్చేదో రెండు మూడు రకాలు వచ్చి కొట్టేసాయి నన్ను. రెండు మూడు రకాలు అంటే ఏమైందిరా అసలు? అరే పొద్దున్నే క్రీపర్ అయితే తిరగదురా, నువ్వు పొద్దున్న క్రీపర్ చూడు ఎందుకు పోయావు? ఏమో నాకు తెలీదు. సరే ఓ పని చేయి, ఇదిగో నువ్వేం చేస్తావు అంటే ఇదిగో నీ కోసం ఫుడ్ అయితే తెచ్చాను అనమాట, ఆ ఫుడ్ నువ్వు ఉంచుకో. అదిగో నీ వెనక ఫుడ్ వచ్చిందా? అది తిను, ఆ తింటా ఉంటే నువ్వు హెల్త్ వస్తూ ఉంటుంది. సో ఇదిగో ఇది బెడ్ ఉంచుకో, ఇందాక నీకు ఇచ్చిన వస్తువులు పోయినాయిగా. తినాలంటే రైట్ క్లిక్ ఇవ్వాలి, నువ్వు మళ్ళీ ఏం నొక్కుతున్నావు? సరే ఇప్పుడు నీకు వస్తువులు ఇచ్చాక బెడ్ ఏం చేస్తావు అంటే బెడ్ ఇదిగో ఇలా బెడ్ పెట్టి పెట్టు, కింద పెట్టు, రైట్ క్లిక్కి, దాని మీద రైట్ క్లిక్కి, దీని మీద నీకు రీస్పాండ్ పాయింట్ సెట్ అని వచ్చిందా? వచ్చిందిగా. అది అది వస్తే నువ్వు ఇప్పుడు ఏడ చచ్చిపోయినా సరే ఎక్కడికి వచ్చి పడతావు, నాకు ఇది గుర్తింపు నువ్వు ఏడే వస్తావు అని. సరేనా? ఓకే. సరే ఇదిగో నీకు ఒక కత్తి ఇస్తున్నా, కత్తి కాదులే యాక్స్ ఇస్తున్నా, ఏదన్నా యానిమల్ వస్తే దాంతో కొట్టు. అదిగో నీ వెనకాల. ఓకే ఓకే, జాగ్రత్త, వెళ్ళి వుడ్ ఫుడ్ రెండు తీసుకురా. ఓకే పో. బయలుదేరుతున్నా. ఓకే సో గైస్, మళ్ళీ వాడిని అయితే పంపించామన్నమాట. అండ్ ఇప్పుడు సో మనం ఏం చేస్తాం అనేది వీడికైతే ఐడియా లేదు కాబట్టి, సో ఏ యానిమల్గా మారదాం మనం, ఏం చేద్దామంటే, ఎస్ బ్రౌన్ మష్రూమ్ అయితే కవ్ అయితే అయిపోయాం. సో ఇప్పుడు వీడి దగ్గరికి వెళ్ళి ఆ వింత జంతువుని అయితే వాడికి చూపిద్దాం. అంటే ఈ వింత జంతువుల గురించి వాడికి ఐడియా లేదు కాబట్టి మనం ఇప్పుడు ఆడుకుందాం. ముందలేదో గొర్రెలు ఉన్నాయి, కొడుతున్నా దాన్ని. గొర్రెల జాగ్రత్త రే, గొర్రెలతోటి అవునా? ఎంత బాగుంది, ఎన్ని వచ్చినాయి? ఏంటిదిరా ఏంటిది అది? ఏమో ఇది నాది లేదు. తెలీదు, ఇది ఎర్రగుందా? ఎర్రగుండేది ఏందిరా? అయ్యా ఇది ఇంకా దారుణంగా ఉంది అయ్యా. ఏమైందిరా? ఎక్కడ పడేసేవరాడు, ఇదేంది ఇది? రే ఏం జరిగిందిరా? అరే నీకు ఇచ్చింది ఏం చేస్తున్నావురా, దానితో ఏం చేస్తున్నావురా? ఏమో ఏం చేయాలి అర్థం కాలే. రే కొట్టురా, దాని దగ్గరికి వెళ్ళి లెఫ్ట్ క్లిక్ ఇవ్వు, కొడతాడు వాడు. సరేనా? కొట్టాలా? కొట్టు. అయ్యా ఇది నేను చంపేసింది, చంపేసింది. అరే ఏం చేస్తున్నావురా, నువ్వు చచ్చిపోయిందాక నీకు కత్తిచ్చాను కదా. అయ్యో ఏటో, ఇదిగో ఇటు చూడు, ఏడే ఉన్నా నీ కోసం. ఎక్కడ? ఇదిగో ఇదిగో నీ ముందు, నీ ముందు. ఇదిగో ఏంట్రా అంత ఈజీగా చచ్చిపోతున్నావు వాటి చేతుల్లో నుంచి? ఇదిగో నీ వస్తువులు తీసుకో. ఏది? నీ కోసం మళ్ళీ నీ వస్తువులు ఎత్తుక్కొని నేను రావాల్సి వస్తుంది, పో. ఇదిగో తీసుకో, తీసుకో. ఇదిగో ఫుడ్. సరేనా, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే వుడ్ ఫుడ్ నువ్వు నీ వల్ల కాదు కానీ కింద మనం మైనింగ్కి వెళ్దాం. సరేనా? సరే. మైనింగ్కి అదిగో ఆడ కొండ ఉంది, ఆ కొండ దగ్గరికి వెళ్దాం. దా ఇదిగో చూడు, నువ్వు నా దగ్గరికి వచ్చావు, యాడికి రావాలా? ఇప్పుడు ఇదిగో చెప్పేది నెట్రా, దీన్ని కోల్ అంటారు. దీన్ని కోల్ అంటారు. సరేనా? సరే. ఈ కోల్ ఏం చేస్తావంటే మనం ఫుడ్ అవన్నీ వండుకోవడానికి కోల్ పనికొచ్చుద్ది. ఓకే. నువ్వు ఫస్ట్ ఏం చేస్తావంటే, నీకు ఇందాక వుడ్ ఇచ్చా కదా, ఆ వుడ్ తీసుకో. తీసుకున్నా. దాన్ని ఈ కొట్టు, ఈ కొట్ట, ఈ కొట్టు. దాంట్లో నీ క్రాఫ్టింగ్ అని ఉందా నీ ఫోటో పక్కన? ఉంది. దాంట్లో వుడ్ పెట్టు. పెట్టా. ఆ వుడ్ ఎట్టా పెట్టేది, తీసుకుపోవాలి నువ్వు. తీసుకుపోవాలి. దాన్ని అలా పట్టుకొని అలా తీసుకెళ్ళి పెట్టాలి ఆడ. పెట్టావా? నీకు పక్కన ప్లాంక్స్ అని వచ్చినాయా? వచ్చాయి. అవి తీసుకో. తీసుకున్నా. తీసుకో మొత్తం, తీసుకో మొత్తమా? ఓకే. ఇప్పుడు ఏం చేస్తావంటే ఆ క్రాఫ్టింగ్లో ఒక్కొక్క ప్లాంక్లో పెట్టవి. ఓకే. ఆ ప్లాంక్స్ అన్నీ ఆ నాలుగు బాక్సులు ఉన్నాయి కదా, నాలుగుట్లో నింపి పెట్టేసి నీకు పక్కనే వచ్చింది.
క్రాఫ్టింగ్ టేబుల్ అది తీసుకో. వన్ ఈటర్నిటీ లేటర్. ఏంది మరి బోట్ వచ్చిందా? వచ్చింది. బోట్ ఇన్వెంటరీలో పెట్టుకొని వాటర్ దగ్గర రా. ఓకే వచ్చావా? వాటర్ దగ్గర దాని మీద రైట్ క్లిక్ పెట్టేసా. అది నా బోట్ రా, నీ బోట్ను పెట్టుకో. రైట్ క్లిక్ రైట్ క్లిక్ రా. అరే ఇస్తానా? వచ్చిందా? ఇదిగో ఎక్కువ దాని మీద రైట్ క్లిక్. అది నడుపు. ఎట్లా నడుపు రా ముందరికి? WRI దాని మీద రైట్ క్లిక్. ఇప్పుడు నడుపు నడుపు. జాలీగా పాట పాడుకుందా. అదే అమ్మా అమ్మా అంటుపోతే కొడతారు మావా. ఎట్రా మావా నా వెనకలరా. ఒక సెకండ్ ఆగు, నీకు నాకు యాక్సిడెంట్ అయింది బోట్ లో. ఇదిగో ఎట్రా లైసెన్స్ లైసెన్స్ తీసుకుని నడుపుతున్న బోట్ ని. కమాన్ డబ్ల్యూ నక్కరే. డబ్ల్యూ నక్కరా. ఇదిగో ఏమైంది? ఏమో వచ్చావా? అద్దా అద్దా ఇదిగో సీదా బాగుందా. అద్దా రా కమాన్ ఇప్పుడు. అది నువ్వు కావాలంటే స్పీడ్ కూడా పెంచుకోవచ్చు కంట్రోల్ నొక్కి. ఓకే. ఇదేంది వెనకాలకు తెరిసి రివర్స్ ఆడుతున్నావాడా? బొమ్మ ఆటలాడుతున్నావా? ఓహో స్పీడ్. ఏ నువ్వు మైన్క్రాఫ్ట్ ఇప్పుడు నేర్చుకున్నా కూడా అంత ఫాస్ట్గా నడుపుతున్నావురా బండి. రే రే ఇటు ఇటు యాక్సిడెంట్ జరగకుండా ఇటు తీసుకురా. ఇది గడి కనపడుతున్నానా? ఇట్రా ఇదిగా షిఫ్ట్ నొక్కు. అదే ఇదిగో దా నా వెనకాలరా. ఇది శాండ్, ఇది డెజర్ట్ అన్నమాట. ఓకే సో డెజర్ట్ లోకి వస్తే ఏముంటాయో తెలుసుగా? వంటలు. వంటలుగా పక్కన పెట్టు, నీకు ఫుడ్ కూడా దొరకదు. ఇందాక ఫుడ్ తెచ్చుకున్నావుగా? తెచ్చా తెచ్చా. వాటర్ ఆయన మైన్క్రాఫ్ట్ లో వాటర్ ఉండవులే, నువ్వు వాటర్ తాగి బతకాల్సిన అవసరం లేదు. ఓకే. ఇదిగో దగ్గరలో అక్కడ విలేజ్ ఉంది చూడు వెనకాల. నీ వెనకాల ఇదిగో ఇటు ఇటు ఇట్రా విలేజ్ ఉంది ఇటు. ఓకే నీకు విలేజ్ కనపడట్లేదు అనుకుంటా. సరే దా నా వెనకాల అట్టాగా నడుచుకుంటారా? ఇదిగో ఇక్కడ విలేజెస్ వాళ్ళు ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండు వాళ్ళతో. సరేనా? ఓకే ఓకే. అరే నల్ల పిల్లు ఉందరా నా ముందు? నీకు పిల్లలు అంటే ఇష్టం, వాటితో పోయి ఆడుకో. ఉంది అదే తెల్లది కూడా ఉంది. అవునా? ఆడుకో జాగ్రత్త రే. విలేజెస్కి మల్లసూరి అని, మాకు మల్లసూరి ఐరన్ గోలెం అని ఒకడు ఉంటాడు. నువ్వు విలేజెస్ కనుక కొట్టావు అనుకో, వాడు నిన్ను ఎగరేస్తాడు గాల్లో. అయ్యో అయితే కొట్టనులేవాడిని. చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతోటి. పిల్లిని పట్టుకోవచ్చుగా? పిల్లిని పట్టుకోవచ్చు, పిల్లిని చేయొచ్చు. కాకపోతే ఇదిగో విలేజెస్ తో చాలా పని ఉంది, కానీ విలేజెస్ దగ్గర పిల్లిని తర్వాత పట్టుకుందా. అది దొరకవు కానీ నీకు. అరే వీడు ఏంట్రా, వీడు ఎంత పొడుగు ఉన్నాడు? ఎవడు ఎట్టన్నాడు? తెల్లంగా ఉన్నాడా? అయ్యా తెల్లంగా ఉన్నాడు అయ్యా. వాడితో జాగ్రత్త రే, వాడే మల్లసూరి. ఓకే వాడి పేరు ఐరన్ గోళం. ఏమన్నా చేశాడంటే మాత్రం నీకు దోలు తీరిపోద్ది. ఓకే ఓకే అయితే అన్నా చెప్పన్నా. చాలా జాగ్రత్తగా ఉండు, నువ్వు విలేజెస్ టచ్ చేసినా సరే వాడు వచ్చి కొడతాడు నిన్ను. జాగ్రత్త, వాడు ఒకటిగా ఇద్దరు ఉంటారు. సరేనా? సరే. నువ్వు ఇద్దరులో ఎవరిని కదిలించినా నీకు పెళ్ళే. ఇదిగో నీకు విలేజెస్ ఇంటి లోపల అయితే చెస్ట్లు ఉంటాయి, నువ్వు చెస్ట్లో ఏం దొరికితే అవి తీసుకొచ్చాయి. సరేనా? ఓకే జాగ్రత్త. ఓకే ఓకే. సో గైస్ వాడైతే వెతుకుతున్నాడు, అండ్ ఇప్పుడు మనకి ఏ ఇంట్లో ఉన్నాడో తెలుసుకుని వాడిని అయితే ఆడుకుందాం. ఎందుకంటే చెస్ట్ నుంచి తీసుకున్నా కూడా మల్లసూరి కొడతాడని అయితే చెప్పి ఆడుకుందాం ఇప్పుడు. కాకపోతే ఎక్కడ ఉన్నాడో కనపడట్లేదు అయ్యా. ఓకే దీంట్లో ఉన్నట్టున్నాడు. సో వీడైతే వాటిని తీసుకుంటూ ఉంటాడు, మనం అయితే వీడితో ఆడుకుందాం. రే జిలేబీ చెప్పు చెప్పు. ఏం తీసుకున్నావా లేదా? తీస్తున్నా. ఏం తీసుకుంటున్నావురా? ఎవడో కొడుతున్నాడు రా. ఎవడురా? వీడు ఎందుకు కొడుతున్నాడు? నువ్వు ఏం చేసావు? విలేజర్ని కొట్టావా? లేదు. నువ్వు నిజం చెప్పు. నిజంగా చెస్ట్ లో నుంచి అది తీసుకున్నా. అవునా? సరే జాగ్రత్త అయితే నువ్వు వాడితోటి. అయ్యా వీడు ఇక్కడే ఉన్నాడు, బయటికి రావడానికి ఎట్లా? వీడు ఇక కొట్టాడు. మళ్ళా కొట్టాడా? నువ్వేం చేస్తావు అంటే ఫస్ట్ ఏదన్నా విలేజెస్ లోపల ఇల్లులో నీకు అవి ఉంటాయి బెడ్లు, బెడ్ల మీద పడుకోపో. రే ఏం చేస్తున్నావు రే, ఎంతసేపు రా లూట్లు నువ్వు చేసేదా? బయటకు వచ్చాలి ఇప్పుడే. సరే ఏం చేస్తున్నావు? మల్లసూరి అయితే నీకు ఏడ కనపడలేదుగా. అరే వీడేంట్రా వీడు? ఏమైందిరా? వీడేదో జంపింగ్ చేస్తున్నాడు వీడు. ఊరే ఏడ జంపింగ్ చేస్తున్నాడు రా. అదిగో ఇదిగో ఇక్కడ ఉన్నాడు. అవునా? ఇక్కడ ఏదో చేస్తున్నాడు వీడు. ఒరే జాగ్రత్త రే, నువ్వు ఫస్ట్ నేను చెప్పిన పని చేసావా? లేదులే నిన్నేం చేయలే, కానీ ఒకసారి కొడతాడు వాడు. నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు అంటే ఆ విలేజెస్కి బెడ్స్ ఉంటాయి కదా, ఆ బెడ్లోకి వెళ్ళి రిస్పాండ్ పాయింట్ సెట్ చేసుకో, లేకపోతే చచ్చిపోయావు అంటే ఊరోతలు పోయి పడతావు. బెడ్ నా దగ్గర లేదుగా. బెడ్ లేదు కాదురా, విలేజెస్ ఉన్నారు కదా, విలేజెస్ ఇళ్లలో బెడ్లు ఉంటాయి.
నువ్వు లోపలికి వెళ్ళి ఆ బెడ్లో ఉన్న ఇళ్ళకి వెళ్ళి పడుకో, లోపల పడుకునేది ఉందిలే, నువ్వు జస్ట్ అట్లా రిస్పాండ్ పాయింట్ పెట్టుకో. అరే చెప్పు, సెట్ చేసుకున్నావా? ఇప్పుడే చేసేసా. సరే జాగ్రత్త అయితే. కుట్టేశాడ్రా వీడు, మళ్ళా కొట్టాడా? అయ్యా వీడేదో చేస్తున్నాడు అయ్యా బాబు. రే నువ్వు విలేజెస్ ని కొడితేనే వాడు కొడతాడరా, నువ్వు నిజం చెప్పి విలేజెస్ ని కొట్టావు కదా. లేదు, బ్లాక్ తీసుకున్నా వాడి దగ్గర నుంచి. బ్లాక్ తీసుకున్నావా? వీడెవడో కొడుతున్నాడు మళ్ళీ. అరే వీడేరా, ఏమైంది? మళ్ళీ కొట్టాడ్రా వీడు. అరే జాగ్రత్త, నువ్వు ఫస్ట్ అక్కడి నుంచి ఎస్కేప్ అయిపో. అయ్యా అయ్యా వీడు ఇక్కడే ఉన్నాడు అయ్యా, దొన్నపోతు అయ్యా అయ్యా కొట్టాడు. ఒరే కొడుతున్నాడ్రా వీడు, జాగ్రత్త. ఊరే కాదురా, నువ్వు ఎక్కడున్నావు అసలు? ఆగు, వస్తున్నా నాగు. సరే జాగ్రత్తగా ఉండు, నేను వస్తున్నా. వెళ్ళిపోతా, నువ్వు ఆడుండు, వస్తున్నా. ఓకే ఓకే. సో గైస్ వెళ్దాము, లేదంటే మళ్ళీ డౌట్ వచ్చుద్దేమో. రే ఎక్కడా? ఇదిగో నేను నీకోసం వచ్చున్నాను. ఒరే ఇజ్జుడు, ఏంది ఇదా? వాళ్ళతోటి ఆడుకోకుండా నువ్వు వాడి చేత కొట్టించుకుంటా ఇందాక నుంచి. సిగ్గు లేదు నీకు? నేను కొట్టనులే కానీ ఇగో నీ వస్తువులు తీసుకో. ఫుడ్ బెడ్ అన్ని తీసుకో నువ్వు. నేను నీకేం చెప్పాను? ఎవరన్నా వస్తే నీకు ఇచ్చింది అంతో కొట్టరా అని చెప్పాను. కొట్టకుండా పారిపోతావు దేనికి? నీకు పెట్టిన పేరు న్యాయం చేస్తున్నావురా? జిలేబీ అనే పేరుకి నువ్వు న్యాయం చేస్తున్నావు తెలుసా? ఓ ఓకే గైస్, జస్ట్ వాడికి మనం కనపడ్డాం కాబట్టి ఇంకైతే డౌట్ రాదు. సో ఒక మాట చెప్పేసి వాడికి మళ్ళీ వెళ్ళి మనం ఏదైనా యానిమల్కి అయితే మారొద్దాం. అరే జిలేబీ చెప్పు. కాదు నేను వెళ్ళి నీకు అన్ని వస్తువులన్నీ తీసుకొని వస్తా. ఐరన్ అవి కావాలి మనకి, ఎందుకంటే అందరూ కొడుతున్నారన్నావు కాబట్టి ఆర్మర్ చేసుకుందాం. మనం ఐరన్ తోటి ఆర్మరు అట్లా చేసుకోవచ్చు అనమాట. డైమండ్లు కూడా దొరుకుతాయి, జాగ్రత్తగా ఎత్తుక్కోవాలి సరేనా? నేను ఎత్తుక్కొని వస్తా. ఓకే, నువ్వు జాగ్రత్త. ఓకే రైస్, వీడి వెళ్ళిపోయాడు విలేజ్ నుంచి అయితే. సో మనం ఏం చేద్దామంటే మనం ప్యాంటమ్గా మారదామా? సో ప్యాంటమ్ అయితే వాడిని అయితే కొట్టలేం కానీ ఎస్ విచ్గా అయితే మారదాం. సో విచ్ అయితే వాడితో గట్టిగానే ఆడుకోవచ్చు. కాకపోతే ఎటు పోయి అర్థం కావట్లేదు అయ్యా వీడి, ఇప్పుడు సరిపోయింది. ఓకే మనం ఉంది క్రియేటివ్లోనే కాబట్టి మనకైతే ప్రాబ్లం లేదు, మనం అయితే అక్కడికి టెలిపోర్ట్ అయిపోదాం. ఓకే సో మనం అయితే వాడి దగ్గరికి వచ్చేసాం గైస్. అండ్ వాడైతే చూడండి ఎలా వెళ్తున్నాడు. సో ఆడుకుందాం ఇప్పుడైతే. రే ఇక్కడ తెల్ల పిల్లి ఉందిరా. తెల్ల పిల్లి కాదురా రే, అసలు నువ్వు ఎడిపోయావు? తిరుగుకుంటున్నా. సరే పిల్లు, అరే నువ్వు నీ పిల్లుల్ని కాసేపు జాగ్రత్తగా చూసుకోరా. ఏం సౌండ్ రా? ఏమో తెలీదు. ఏ చెప్పు, ఏం చేస్తున్నావు చెప్పాడా? నిజంగా ఇదిగో పిల్లి వెనకాలే పరిగెడుతున్నా నేను. పిల్లి వెనకాల పరిగెత్తున్నావా? అయ్యా ఇదేదో గ్లాసులు పగిలే సౌండ్లు వస్తున్నాయి. గ్లాసులు పగిలే? అరే నీ వెనకాల విచ్చుందేమో చూసుకోరా. విచ్ అయితే అది మాయగత్తె చంపేసింది నిన్ను. హ్యారీ పోటర్ లాగుంది ఇది. హ్యారీ అదేగా చెప్పింది, అది నీ మీద గ్లాసులు విసిరేస్తా ఉంటది. వద్దు వద్దు. ఓకే అరే నేను నీకేం చెప్పాను, నేను నీకు ఇచ్చిన వస్తువులతోటి వాటిని కొట్టు. రే జాగ్రత్తగా పారిపోరా. సరే పారిపోతా పారిపోతా ఒకసారిగా వెపన్ తీసుకొని వెనక్కి వెళ్ళి కొట్టు లేకపోతే. జాగ్రత్త, నువ్వు దాని కొట్టేలోపు అది నిన్ను కొట్టేటట్టుంది కదరా. నవ్వుతుందా? నవ్వుతుంది ఇది. నవ్వితే ఏం చేయాలి నీకు తెలీదా? మైండ్ క్రాఫ్ట్ లో గండులు గిండ్లు జాంతానాయి. కొట్టట్లేదా? అరే లెట్లకి ఇవ్వాలరా కొట్టాలంటే. నువ్వేం చేస్తున్నా? అదిగో గ్లాసులు ఇసిరేస్తుంది కదా అది, చాలా జాగ్రత్తగా ఉండి ఎందుకంటే వాటిలో పాయిజన్ ఉంటుంది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. తిను తిను ఫుడ్ తిను ఫుడ్ తిను బతుకు. ఓకే సో గైస్ వాడితో అయితే గట్టిగానే ఆడుకుంటున్నాం. ఎస్ నేను పుష్టి టాక్ అయితే పెట్టుకున్నాను అనమాట. సో అప్పుడైతేనే వాడితో ఆడుకోగలం మన అయితే. అండ్ అది సో మామూలుగా ఆడుకోవట్లేదు వాడితో అయితే. సో ఒక పని చేద్దాం, లాస్ట్ అండ్ ఫైనల్గా మనం వీడికి పెద్ద యానిమల్ని అయితే చూపిద్దాం. సో ఆ యానిమల్ని చూసి భయపడాలి వీడైతే. సో ఏం యానిమల్ చూపిద్దాం? నేనైతే ఎండ డ్రాగన్ అనుకుంటున్నాను. సో ఎండ డ్రాగన్ కదా, ఫస్ట్ అయితే ఆర్మర్ స్టాండ్ అయితే తీసుకుందాం. సో అప్పుడైతే వాడు ఆర్మర్ అనుకున్నా మన దగ్గరకు వస్తాడేమో చూద్దాం. ఇదిగో నీ కోసం ఆర్మర్ తయారు చేశాను, నువ్వు వచ్చి తీసుకోవాలి. ఇంకా నువ్వు విలేజ్ దగ్గరకు వస్తే ఇస్తా. ఓకే సో ఎక్కడున్నావురా? ఎక్కడుండేది కానీ నీ చుట్టుపక్కల ఇంకేం లేవుగా, మళ్ళా ఏ అది వచ్చింది ఇది వచ్చింది అంటావు. ఏమీ లేకుండా ఎందుకు ఉంది? ఏదో ఒకటి వస్తుంది నీ దగ్గరికి. ఏమైందిరా? అయ్యా ఇదేందయ్యా, ఎక్కడ పడేసావు నన్ను నువ్వు? అరే ఇదేదో వెళ్ళిందిరా, ఇది ఏదో వాడు హ్యారీ పోటర్ పోయాడు ఇప్పుడు వచ్చాడు ఈడెవడు. ఏంటిదిరా, ఏం వచ్చిందిరా?
ఏంది ఇది స్టాండ్ ఉన్నట్టుందే స్టాండా స్టాండ్ ఉండేది స్టాండ్ మరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు స్టాండే ఇది అవునా లేదంటే చెట్టు ఏందో ఇది అర్థం కావట్లా అయ్యో 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 దీని దగ్గర కత్తి ఉంది కత్త రే కత్తి కాదురా కత్తి ఎందుకు ఉంటుందిరా ఆర్మర్ స్టాండ్ ఏమోరా కాదు ఇది కత్తి అరే కొడుతుందిరా ఇది అయిపోయా అరే మైన్క్రాఫ్ట్ లో అసలు లేని వస్తువులు అన్ని నువ్వు ఈరోజు చూపిస్తున్నావు నాకు తెలుసా అయ్యా ఏందో నా తెలియదు ఇది నేనక్కలు పడింది వెళ్ళు జాగ్రత్తగా పారిపోను తొందరగా విలేజ్కి వెళ్ళిపో చంపేసింది మళ్ళా ఇదిగో ఏడే ఉన్నా చూడు అరే ఇదిగో ఇప్పుడు నీకేం కాకుండా ఇదిగో నీకు మంచి ఆర్మర్ ఇస్తున్నా సరేనా ఓకే సో గైస్ వీడికి అయితే నేను డైరెక్ట్గా నెదరైట్ ఇచ్చేస్తాను ఎందుకంటే వీడికి ఎలాగ ఆర్మర్ బేసిక్స్ అయితే మనకు తెలియదు కాబట్టి సో నేర్పించే బదులు పాపం వీడిని ట్రోల్ చేస్తున్నాను ఈరోజు సో నెదరైట్ ఆర్మర్ అయితే ఇద్దాం రే నీకు ఆర్మర్ ఇచ్చాను చూసావా వేసుకో అవి వేసుకో రైట్ క్లిక్ ఇస్తూ ఉండు ప్రతి ఒక్క వస్తువు మీద ఓకే వేసుకో ఆర్మర్ వేసుకున్నావా ఇప్పుడు ఏ వస్తువు ఎవరు నిన్ను కొట్టా నీకేం కాదు సరిగ్గా అదిగో అంత పెద్దదిగో నేను కొడుతున్నాను చూడు అయినా సరే నీకేం కాలేదు చూడు అట్లా సో ఇంక ఏ వస్తువులు నీ దగ్గరికి అయితే రావు చాలా జాగ్రత్తగా ఉండు సరేనా ఫార్మర్నా కొట్టు నీకు అసలు ఇబ్బందే లేదు నువ్వు కొట్టు నీకెందుకు గైస్ ఇప్పుడైతే వాడు విలేజర్ని అయితే కొడతాడు నువ్వు విలేజర్ని కొట్టంగానే మనం కొడదాం ఓకేనా రే జాగ్రత్త రా విలేజర్స్ తోటి కొట్టావా నువ్వు వాడిని ఎందుకు కొట్టావురా విలేజర్ని కొడితే కొట్టావు విలేజర్ని కొడితే కొట్టుద్దిరా కొట్టదనింది నీకు దెబ్బలు సరిగ్గా తగలవని అయ్యా ఇది నన్ను చంపేస్తుంది పారిపో తొందరగా పరిగెట్టట్లా పారిపో అయిపోయారా తొందరగా పారిపోరా చంపేసిద్ది ఎందుకు అంత దారుణంగా చంపేసిద్దా ఓకే సరే అయిపోయింది పండగ చేసుకోపో వెళ్ళి పరిగెడతావు అయ్యా అయ్యా ఇదేంది ఇదేంది టెలిపోర్ట్లు టెలిపోర్ట్ ఏమైందిరా అక్కడక్కడో ఉండిందిరా బయటికి రాగానే నా ముందరకు వచ్చేసి ఇదేంది ఇది అయ్యా ఈ సూపర్ మ్యాన్ కూడా పనికిరాడు దీని ఒరే నీకు ఆర్మర్ ఇచ్చాను చాలా జాగ్రత్తగా ఉండు ఒరే ఇదేందిరా ఇది అయ్యా ఇదేంది ఇది కాదు ఏమవుతుందిరా అసలు ఒరే 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 అయిపోయారా ఒరే నువ్వు రారా రే చంపేసిద్దిరా నన్ను ఏమవుతుందిరా నీకు ఏమో అయ్యా ఏంది అరే చెప్పు అసలు ఏం జరుగుతుంది చెప్పు నాకు ఏమో నేను అటు ఇటు వెళ్తా ఉన్నా బయటకి నీళ్ళల్లో ఉన్నా బయటికి వెళ్దాం అనుకుంటే వీడు చూడు ఇదిగో వచ్చేసాడు వీడు ఇప్పుడు ఇదేంద్రా వీడు ఏమైతుందిరా వాడు మీ వాడు వాడు పేరేంది మల్లసూరి ఐరన్ గోళమా వీడు వీడు చంపించేస్తాడు నా ముందు అవునా అయ్యా చంపేశాడు మళ్ళా చంపేశాడా అయ్యా అరే ఏమిరా ఇప్పుడు నీకు వస్తువులు ఇచ్చిన తర్వాత కూడా నువ్వు అన్ని చంపలేకపోతే ఎట్లా చెప్పు ఏమిటో వీడు నువ్వు ఫార్మర్ని కొట్టినా ఏం కాదన్నావు ఫార్మర్ని కొట్టచ్చు కానీ ఎలా తెలుసా చెప్పు మల్లసూరి ఉన్నప్పుడు కొట్టకూడదు వాడిని ముందర పెట్టుకునే కొట్టాలి అవునా జాగ్రత్తగా ఉండు అయితే ఓకే ఓకే సో గైస్ ఇప్పుడైతే మనం బ్లేజ్ అయిపోయాం ఆల్రెడీ సో వీటితో అయితే ఇప్పుడు మంటలు ఇసిరేద్దాం ఏం చూద్దాం అరే ఇదేంది ఇది ఏమైందిరా అరే ఇదే మంటలు వస్తాయి రా ఏం మంటలు ఇదేంది నా ముందర ఉంది ఇది ఏముందిరా రే ఏమో తెలీదు ఎట్లుంది ఎర్రగా ఉంది ఎర్రగా ఉంటుంది బ్లేజ్ రా నువ్వు బ్లేజ్ చూడాలి ఎందుకు వెళ్ళా అయినా బ్లేజ్ నీకు నెదర్లో దొరుకుద్ది మనం అసలు నీకు నీకు ఓవర్ వరల్డ్ సరిగ్గా చూపించలేదు ఇంకా నెదరాండ్ నుంచి వచ్చింది అయ్యా నేనేం చేయలేదు ఇదే వస్తుంది అయ్యా ఇది కూడా ఎగురుతుంది గాల్లు అరే అన్ని ఎగురుతాయి రా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి వాటితోటి సరే నేను పరిగెడుతున్నావు ఇక్కడ నుంచి అయ్యా 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 ఏంది ఇది ఏం జరిగింది నీళ్ళకి తొందరగా వెళ్తున్నా అమ్మయ్యా ఇదిగో ఇప్పుడు నీళ్ళలో ఉన్న సేపు నీకు హ్యాపీయే ఏం కాదు సరేనా హార్ట్ తగ్గిపోతుందిరా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అయ్యా ఇదేందయ్యా బాబు ఈ రోజు నా బాగాలేదే రోజు అరే నీకు మైన్క్రాఫ్ట్ నేర్పిద్దామని వస్తే నువ్వు ఇట్లా చేస్తే ఎట చెప్పు నేను ఇంకోసారి నేర్పియాలో వద్దా నీకు నేర్పి వీడేంటి నన్ను వదిలేటట్లు లేడయ్యా అవునా సరే జాగ్రత్తగా ఉండు మళ్ళా పచ్చడి వచ్చాడంటే ఇబ్బంది అయిపోతుంది పచ్చడి దొరకకుండా విరుగు ఏంట్రా నువ్వు ఏదంటే అది వచ్చేస్తానే ఏదంటే అది ఎందుకు వస్తుందిరా అయ్యా చంపేసింది నువ్వు ఇట్లా తిరుగుతా చచ్చిపోతా ఉంటే ఇంకెప్పుడు నువ్వు మైన్క్రాఫ్ట్ నేర్చుకునేది ఓకే సరే కానీ ఈరోజు నువ్వు నేర్చుకుని చాలా ఎక్కువ అయిపోయింది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మిగిలిన ట్రై చేద్దాం సరేనా
అంటే మిగిలిన కూడా నేర్పిస్తాను. ఓకే సో గైస్, మొత్తానికి అయితే వాడిని గట్టిగా ఆడుకున్నాను అండ్ ఇది ఓన్లీ ఫన్ పర్పస్ కోసమే గైస్. మా వాడికి ఆల్రెడీ మైన్క్రాఫ్ట్ అంటే ఐడియా లేదు, బట్ అప్పుడప్పుడు నేర్పించాను కానీ బట్ అంటే సో తర్వాత ఎప్పుడైనా నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్దాం, ఈ ఎపిసోడ్లో చెప్దాం, నాకైతే క్లారిఫికేషన్ లేదు కాబట్టి నేను ఈ ఎపిసోడ్ అయితే క్లోజ్ చేస్తున్నాను అండ్ వాడికి నెక్స్ట్ ఎపిసోడ్లో రివీల్ చేద్దాం. రెండు ఎపిసోడ్లో ఆడుకుందాం నేనే అని 2K లైక్స్ టార్గెట్ అయితే పెడుతున్నాను గైస్. మీరు అయితే కంప్లీట్ చేస్తారనుకున్నాను, సో కంప్లీట్ చేసిన తర్వాత అయితే ఎపిసోడ్ 2 అయితే రివీల్ చేస్తాను అనమాట. అంటే కంప్లీట్ చేస్తేనే కదా మీకు ఈ సిరీస్ నచ్చిందో లేదా అనేది నాకు అర్థమైంది. సో అప్పుడే నేను సీజన్ 2 అంటే ఎపిసోడ్ 2 చేయగలను. సో మీరైతే కింద కమెంట్ చేసి చెప్పండి మళ్ళీ మా వాడితో ఆడుకోవాలి అవుతుంది. సో మీరైతే లైక్ స్టార్గా అయితే కంప్లీట్ చేస్తారనుకుంటున్నాను అండ్ ఎస్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా వాడి చేత కూడా ఈరోజు టాటా బాయ్ బాయ్ అయితే చెప్పిద్దాం. చెప్పు. సరే మా వాళ్ళకి ఈరోజు హాయ్ చెప్పు. హాయ్ గాయ్స్. అది గాయస్ మా పేరు అయితే మరి రివీల్ చేయను నేనైతే ఏమి. సో మా వాడి పేరు జిలేబీ అనమాట. సో ఫస్ట్ నుంచి జిలేబీ జిలేబీ అంటుంది వీడిని. సో వీడి వల్ల ఆ జిలేబీ అనే పేరు నాకైతే వచ్చింది. రే నా గిర్ రారా. వచ్చావా? సో ఇదిగో ఇటు ఇటు చూడుకో, నా సైడ్ చూడు. సరే మా వాళ్ళకి సబ్స్క్రైబ్ అవన్నీ చెప్పు. హలో గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, గంట ఐకాన్ కొట్టండి. గంట అదే అడంటది, సబ్స్క్రైబ్ పక్కనే ఉంటది అనుకుంటా. అవునా? సో గైస్ చెప్పారు కదా మనోడైతే చెప్పాడు, సో మీరు సబ్స్క్రైబ్ చేస్తాను అనుకుంటున్నాను. సో గైస్ మనోడైతే చెప్పాడు కదా, సో మీరు అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాన్ని బాయ్, టేక్ కేర్, సీ యూ గైస్ అండ్ టాటా, బాయ్ బాయ్. Yo, yo, microphone check, make it a microphone check, give it a microphone, I make the make it a microphone dead. Don't step to me, newbie, I can truly be...